లాస్ట్ ఇయర్ ఇండియన్ సినిమాకు డబుల్ బునాజా ఒకటి నాటు నాటు రూపంలో ఆస్కర్ వస్తే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్లో మరో పురస్కారం వచ్చింది. కానీ ఈసారి ఏ ఒక్క విభాగంలోనూ భారతీయ సినిమా ఆస్కర్ అందుకోలేకపోయింది. ప్రియాంక చోప్రా ప్రొడ్యూస్ చేసిన టూ కిలే టైగర్ పోటీలో నిలిచినప్పటికీ పురస్కారాన్ని గెలుచుకోలేకపోయింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో టు కిల్ ఏ టైగర్ మూవీకి ఆస్కార్ పురస్కారం వస్తుందని అందరూ ఊహించారు, కానీ ఛాన్స్ మిస్ అయింది. 20 డేస్ ఇన్ మారియుపోల్ అనే మరో డాక్యుమెంటరీ ఫీచర్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ది క్రియేటర్, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ 3, మిషన్ ఇంపాసిబుల్, నెపోలియన్, గార్జిల్లా -1 చిత్రాలు పోటీ పడగా, తొలిసారి ఈ విభాగంలో ఒక గార్జిల్లా చిత్రం ఆస్కార్ పురస్కారం గెలుచుకుంది. జపాన్ కు చెందిన ది బాయ్ అండ్ ది హెరాన్ ఉత్తమ యానిమేటస్ ఫీచర్ గా అవార్డు గెలుచుకుంది. ఎలిమెంటల్, నిమోనా, రోబోట్ డ్రీమ్స్, స్పైడర్ మెన్స్, ఎక్సాస్ ది స్పైడర్ వర్స్ లాంటి చిత్రాలను వెనక్కి నెట్టి ఈ జపనీస్ ఫీచర్ ఆస్కార్ అందుకుంది. ది హోల్డోవర్స్ మూవీలో నటనకు డేవైన్ జో రాండాల్ఫ్ ఉత్తమ సహాయ నటి పురస్కారాన్ని గెలుచుకుంది. ఒకవైపు పురస్కారాలు, పురస్కార గ్రహీతులు, ఇంతటి కోలాహలం మధ్య జాన్ సీనా నగ్నంగా ఆస్కార్ వేదికపైకి రావడం అందరికీ షాక్ ఇచ్చింది. సీనా ఇలా ఎందుకు చేశాడు అంటే, ఒకటి 1974లో ఇలాగే జరిగింది అన్నాడు. అంతేకాకుండా పురుషుడి శరీరం జోక్ కాదని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత కొద్దిసేపటికి వేదికపైనే లైట్స్ ఆఫ్ చేసి అతనికి దుస్తులు తొడిగారు.